హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మా పూజ అయితే అయిపోయింది ఇప్పుడే. మార్నింగ్ నుంచి కొంచెం హడావిడి అయిపోయింది అనమాట, అన్నీ సెట్ చేసుకోవడానికి, ప్రసాదాలు నైవేద్యాలు చేసుకోవడానికి ఇదంతా కొంచెం టైం పట్టింది. వీక్ డే వచ్చింది కదా పండగ, ఫ్రైడే పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత స్టార్ట్ చేసాము మొత్తం. ఇంకా క్లీనింగు, అలాగే తర్వాత నైవేద్యాలు పెట్టడం ఇదంతా కూడా చేసేసుకున్నాను. సో మార్నింగ్ నుంచి ఏం చేశాను ఇదంతా మొత్తం ఇప్పుడు ఒకసారి వీడియోలో చూడండి. ముందు రోజు క్లీన్ చేసుకోవడానికి అదే కుదరలేదు, ఇంకా అదే రోజు అంతా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఫస్ట్ అయితే నేను పూజ సామాను క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ వెండి మనకి త్వరగా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా బయట ఉన్నప్పుడు. వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో బేకింగ్ సోడా అండ్ అల్యూమినియం ఫాయిల్ వేస్తాను. సో ఇది బెస్ట్ టిప్ అన్నమాట, సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మంచిగా అంటే ఎక్కువ కలర్ చేంజ్ అయినప్పుడు నేను ఇలా చేసేస్తాను, అవి మళ్ళీ నీట్గా బ్యాక్ టు నార్మల్ ఒరిజినల్ కలర్కి వచ్చేస్తాయి. నైట్ ఈ శనగలు నానబెట్టాను గుగ్గులు చేయడానికి ప్రసాదానికి, అండ్ ఇక్కడ వడలు చేయడానికి ఉద్దిపప్పు నానబెట్టేసాను. ఇంకా దేవుడి ప్రసాదాల కోసం ఇక్కడ ఒక కుక్కర్లో రైస్ పెట్టాను లెమన్ రైస్ చేయడానికి, ఒక దాంట్లో శనగలు వేసాను గుగ్గులు చేయడానికి. ఇక్కడ నేను దేవుడి రూమ్ లాగా పెట్టుకున్నాను, అంటే రూమ్ దేవుడి రూమ్ అని కాదు, జస్ట్ అంటే లివింగ్ రూమ్లో నేను ఒక కార్నర్లో దేవుడిని ఇలా పెట్టుకున్నాను. ఒక టేబుల్ పైన ఒక బుక్ షెల్ఫ్ లాగా ఉంటుంది చిన్నది, దాని మీద ఇలా దేవుణ్ణి పెట్టుకుంటాను. వాల్మార్ట్లో తీసుకున్నాను, మమ్స్ అంటారు కదా అవి మనకి, ఎల్లో చామంతిలాగా ఉంటాయి. కాకపోతే ఈ ఫ్లవర్ సైజ్ చాలా చిన్నగా వచ్చింది ఈసారి, ఎల్లో అయితే బాగా కలర్ఫుల్గా ఉంటాయని చెప్పి తెప్పించాను. ప్రతిసారి బొకే ఎందుకులే అని చెప్పి ఈసారి ఇలా పాట్ తెప్పించాను వాల్మార్ట్లో. సో లెమన్ రైస్కి ఇది ప్రిపేర్ చేసేసాను, ఇంకా రైస్లో కలిపేసేస్తాను ఫాస్ట్గా. ఫ్లవర్స్ తెప్పించాను, నేను వాల్మార్ట్లో తెచ్చి మరీ చిన్నగా ఉన్నాయి సరిపోలేదని చెప్పి ఇక్కడ ఈ బొకే లాగా ఉంటే ఇది తెచ్చాము. ఫ్రెష్గా పెట్టినట్టున్నారు, మార్నింగే మంచి కలర్స్ ఉన్నాయి. ఇది కూడా బొకే వచ్చేసి $5.
సో ఈసారి మాకు అలీవ్ మిఠాయి అనే ఒక షాప్ నుంచి గణేష్ ఐడల్స్ ఫ్రీగా ఇచ్చారనమాట. అంటే టెక్సాస్లో ఉన్న వాళ్ళకి కొన్ని ఏరియాస్లో, లైక్ డాలస్ సైడ్ కానీ, అంటే డాలస్ సబ్బబ్స్లో అండ్ అలాగే ఆస్టిన్, అలా కొన్ని చోట్ల వాళ్ళు ఏమైనా ఫ్యూచర్లో షాప్స్ ఏమైనా ఓపెన్ చేస్తున్నారేమో, యుఎస్లో తెలీదు. సో అలీవ్ మిఠాయి అనే షాప్ నుంచి ఈ గణేష్ ఐడల్ ఇచ్చారు ఈ పండగకి. చాలా బ్లెస్సింగ్ అనిపించింది. అంటే దీనికి ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం ఒక 1 వీక్ ముందే. నాకు ఇట్లా నా ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేశారనమాట లింక్. ఆ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆఫ్టర్ ఒక 4 డేస్ తర్వాత వాళ్ళు మెసేజ్ చేశారు పలానా ప్లేస్కి వచ్చి దాన్ని కలెక్ట్ చేసుకోమని చెప్పేసి. సో మా వారు వెళ్ళి తీసుకొచ్చారు. ముందు నేను ఇది ఫేక్ అనుకున్నాను. అంటే షాప్ ఎక్కడ లేదు, అలీవ్ షాప్, అలీవ్ మిఠాయి అని చెప్పి ఇక్కడ టెక్సాస్లో. ఇండియాలో అయితే ఉంది, బట్ వాళ్ళు ప్రమోషన్ కోసం ఏమైనా ఫ్యూచర్లో షాప్స్ ఓపెన్ చేస్తున్నారేమో తెలీదు, దానికోసం ఇట్లా అందరికీ ఇచ్చినట్టున్నారు. ఆ లింకు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్ చేద్దామనుకున్నా, బట్ మళ్ళీ ఒకవేళ నిజంగా కాకపోతే తిట్టుకుంటారేమోనని అని చెప్పేసి మళ్ళీ వద్దనుకున్నాను. ఎందుకంటే స్టోర్ కనుక ఉండి ఉంటే నేను కన్ఫామ్గా పెట్టుండేదాన్ని, బట్ స్టోర్ లేదు కదా నాకు కొంచెం డౌట్గా ఉండింది. బట్ 4 డేస్ తర్వాత మళ్ళీ మెసేజ్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. అప్పుడు ఇంకా వెళ్ళి మేము పండగ ముందు రోజు వెళ్ళి తీసుకొచ్చాము. పక్క దేవుడి దగ్గర అంతా సెట్ చేసేసుకుంటున్నాను, ఇంకో పక్క నైవేద్యాలకి అంటే ప్రసాదం కోసం అంతా రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇంకా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి. సో ఇక్కడ వచ్చేసి పాలతాలకి వేసాను, అలాగే ఉండ్రాళ్ళు, కుడుములు అండ్ శనగల గొగ్గులు. ఇక్కడ వచ్చేసి లెమన్ రైస్. ఇవైతే నేను దేవుడి ప్రసాదానికి చేశాను. ఇప్పుడు మనం దేవుడి ప్రసాదానికి అన్నీ ఇందులో కొంచెం కొంచెం వేసేసుకొని దేవుడి దగ్గర పెట్టేద్దాం. ఫస్ట్ పాలు తాలూకు దీంట్లో వేస్తున్నాను. ది దేవుడికి
ఆ రోజు ఫ్రైడే కదా, మా ఆయన కూడా ఆఫీస్ వర్క్ ఉన్నింది, బట్ పండగ కాబట్టి ఇద్దరం కలిసి పూజ చేస్తే బాగుంటుందని చెప్పేసి పూజ టైంలో ఇంకా తను కూడా రమ్మని చెప్పాను. ఇద్దరం కలిసి ఇంకా యూట్యూబ్లో ఉంటాయి కదా మనకి పూజ విధానం ఇలాంటివన్నీ, సో అది పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాం. పండగలు వీకెండ్ కానీ లేదా హాలిడేస్ టైంలో వస్తే బాగా అనిపిస్తుంది. మంచిగా పిల్లలు ఇంట్లో ఉంటారు, ఆఫీస్ వర్క్ అయ్యి ఉండు, బాగా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. అట్లా పిల్లలు కూడా వచ్చే టైం అయిపోయింది. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానాలు అవన్నీ చేపించేసి వాళ్ళకి కూడా కొంచెం హారతి అది ఇచ్చేస్తాను. అండ్ ఈరోజు అయిపోతుంది. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజు అయితే నిమజ్జనం చేయలేము, ఇంకా 3 డేస్ తర్వాత, ఐ మీన్ సండే అట్లా నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాము. పూజ అంతా అయిపోయింది, ఇంకా ప్రశాంతంగా ప్రసాదం అది పెట్టుకున్నాను, తింటున్నాను. ఉదయం నుంచి ఏం తినలేదు కాబట్టి గుగ్గుళ్ళు, లెమన్ రైస్ అండ్ ఇది బీన్స్ ఫ్రై, ఇది పాల తాలికలు అంటారు కదా, అది ఫస్ట్ టైం చేశాను. పండగ రోజు ఫుల్ వర్షం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు, ఇంకా వాళ్ళకి లంచ్ పెట్టేసి నెక్స్ట్ స్నానాలు అవి చేపించి వాళ్ళ చేత కూడా దేవుడికి కొంచెం అక్షింతలు వేపించేసాను. తర్వాత ఈవినింగ్ హారతి కూడా ఇచ్చేసాము. సో అలా అది ఈరోజు అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే కూడా ప్రసాదాలు అవి పెట్టాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ ఇది 3వ రోజు అనమాట. ఫ్రైడే వచ్చింది కాబట్టి 3 డేస్ ఉంచాను గణేష్ని ఇంట్లో. 3వ రోజు నిమజ్జనం చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి దేవుడికి ప్రసాదం ఇచ్చేసి హారతి అంతా ఇచ్చేసి ఇప్పుడు ఇంకా నిమజ్జనం చేస్తున్నాం. ఇంట్లోనే ఇక్కడ ప్యాటియోలో ఒక పాట్లో నీళ్ళు వేసేసి ఇంట్లోనే నిమజ్జనం చేస్తున్నాను. ఎలాగ మట్టి గణపై కాబట్టి మనకి త్వరగానే కరిగిపోతుంది. ఆ తర్వాత ఆ నీళ్ళని చెట్లకు పోసేస్తాము. ఇంట్లో నిమజ్జనం అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా గణేష టెంపుల్కి వచ్చాము. ఇక్కడ గణేష గుళ్ళో కూడా ఇదే రోజు నిమజ్జనం చేస్తున్నారు. ఈ టెంపుల్లో కూడా బాగా చేస్తారనమాట నిమజ్జనం ఇదంతా. నిమజ్జనం ఇదంతా అయిపోయిన తర్వాత టెంపుల్ అందరికి ప్రసాదం ఇచ్చారు. పులిహోగరి, కర్డ్ రైస్, స్వీట్ అండ్ శనగలు ఇవి ప్రసాదంగా ఇచ్చారు.
సో చూసారు కదా, దట్స్ ఇట్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, టేక్ కేర్, బాయ్.